ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఎందుకోసం మీకు తేడా వచ్చింది మీకు రఘు రామ కృష్ణరాజు గారికి? నేను ఒక పార్టీలో ఉన్నానంటే ఆ పార్టీ కోసం నేను కష్టపడి పనిచేస్తాను, ఆ పార్టీ ఎదుగుదల కోసం ఉంటాను. నా అన్నైనా నా తమ్ముడైనా సరే వ్యతిరేకంగా పార్టీ గురించి మాట్లాడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఏమాత్రం కూడా నా అన్నని నా తమ్ముడని కూడా చూడను. నేను పార్టీకి అలా కట్టుబడి ఉంటాను, కట్టుబడి పనిచేస్తాను. ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చేయందిచ్చే కార్యక్రమం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాగే ఇవాళ ఈ పార్టీలో సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేస్తే అతను ఇష్టానుసారంగా మారుతాను. ఆయన ఇంతేదంటే ఒక పిచ్చుకుక్కని రోజు మరుగుతా ఉంటే ఏం చేస్తాం, వదిలేండి పిచ్చుకుక్క అంటాం. అలాగే ఇతను ఒక తేడాని ముందే చెప్పాను నేను, ఇతను ఒక పిచ్చుకుక్క, ఈ పిచ్చు తొగ్గులక్కాడు, అతను ఏమాత్రం కూడా సెన్స్ లేని మనిషి. ఆ మనిషి అసలు ఒక మెంటల్ హాస్పిటల్లో పెడితే మంచిది అనిపిస్తుంది. ఎంచేతంటే ఇవాళ 8 నెలల నుంచి ఈ పార్లమెంట్లో ఓట్లేసి గెలిపించుకునే వాళ్ళని ఓ పక్క ఎస్సీలు తిడతాడు, ఓ పక్క యాదవులను తిడతాడు, ఓ పక్క బీసీలను తిడతాడు, ఓ పక్క రెడ్డిలను తిడతాడు, ఓ పక్క రాజులనే తిడతాడు. ఇంత పిచ్చి మనిషిని ఎక్కడా చూడలేదు. ఇంత వరస్ట్ మనిషి ఈ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎంచేతంటే ఇక్కడ నరసాపురం పార్లమెంట్ అంటే రాజులు ఎంపీగా చాలా పనులు చేస్తున్నారు, చాలామంది పోటీ చేస్తున్నారు, మంచి మంచి ఉద్దండులు పోటీ చేస్తున్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీని శాసించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ నరసాపురం పార్లమెంట్ నుంచి. అటువంటి రాజులు సీటుని ఇతనికి ఇస్తే భ్రష్ట పట్టించాడు, ఇవాళ రాజులు పరువు తీశాడు. రాజులందరూ అసహించుకుంటున్నారు ఇతన్ని, రాజుల్లో మనకి ఎలా పుట్టాడు అనుకుంటున్నారు అంతే. ఆయన రక్తం మీరు తాగేశారు, నాగేశ్వరరావు నా రక్తం తాగేశారు మీరు అంతా అని చెప్పి ఆయన ఓపెన్గా మీడియాలో మాట్లాడుతున్నారు, నిజంగా ఆయన రక్తం తాగేశారా మీరు? ఆయన 20 రోజుల ముందు ఈ పార్టీలోకి వచ్చి ఎంపీ అయిపోయాడు. మేము 5 సంవత్సరాలు పల్లె నిద్రలు చేసాం, గడప గడప చేసాం, ప్రతి మనిషిని కలిసాం, ఎన్నో మా నాయకులు కార్యకర్త ఎంతో ఖర్చు పెట్టుకున్నాం. ఆ ఖర్చు పెట్టుకుని 20 రోజుల్లో వచ్చి మా 7 ఎమ్మెల్యేలు మా నాయకుల రక్తాన్ని తాగి అతను ఎంపీ అయ్యాడు. అతను రివర్స్ మాట్లాడుతున్నాడు, అతను పిచ్చోడు అన్నాను కదా, అతను ఒక మెంటల్ మనిషి. అతను అతను మనిషిగా కూడా గుర్తించకూడదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా డిస్క్వాలిఫై అయిపోయాడు అతను. ఇవాళ ప్రజలందరూ కూడా వెతుక్కుంటున్నారు ఎంపీ ఎక్కడని. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఓ చెట్టు కింద కూర్చుని పురాణం చెప్తా ఉన్నాడు. అతన్ని పట్టించుకుని నాదుడు లేదు. ఒక పిచ్చి కుక్కని ఎలా చూస్తారో అతన్ని అలా చూస్తారు. మీ పార్టీలో లోపాలే చెప్తున్నాడు కదా రచ్చమండలో, మీ పార్టీలో లోపాలు చెప్తే అది నచ్చట్లేదా మీకు? ఎందువల్ల అది ఇవాళ ప్రజలందరూ కూడా ఆల్రెడీ మేము జగనన్న గడప గడపకు దీవెన అని చెప్పి ఆల్రెడీ 1 వారం రోజులైంది ప్రోగ్రాం స్టార్ట్ చేసి. ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. తెలుగుదేశం వాళ్ళు కూడా మేము ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఏనాడు కూడా ఇటువంటి పథకాలు మాకు డైరెక్ట్ ఇంటికి అందలేదు. 6 చుట్టూ 7 చుట్టూ తిరగవలసి వచ్చేది, బతిమలాడుకోవాల్సి వచ్చేది, కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేది, అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కటి మా ఇంటికి తలుపు తట్టి అందించే కార్యక్రమం జరుగుతుంది. ఇంత గొప్ప ప్రభుత్వం, ఇంత గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా బిడ్డని అంటా ఉంటే అతనెవడో పిచ్చోడు, పిచ్చి మాటలు మాట్లాడతాడు. తెలుగుదేశం వాళ్ళతో టైఅప్ అయి అతను దుర్మార్గమైన మనసుతోటి తుచితమైన మెంటాలిటీతోటి మాట్లాడే వ్యక్తి అతను. ఎవరు పోయి రమ్మనండి, ఇవాళ నాకు ఫోర్స్ లేదు, నా ఫోర్స్ ఇవ్వండి నా నియోజకవర్గానికి వెళ్తానన్నాడు. ఆయన ఫోర్స్ ఇచ్చారు, ఫోర్స్ ఇస్తే ఏమయ్యాడు, మళ్ళీ నన్ను ఏదో కేసు పెట్టి లోపలేసేస్తారని చెప్పి ఢిల్లీలో కూర్చున్నాడు. అంత పిచ్చి మనిషిని, అంత పిరికి మనిషిని, అంత పిల్లితనమైన మనిషిని ఎవరు చూడలేదు. మీరు దిష్టి బొమ్మలు తగలబెట్టి భయపెట్టారు కదా రఘురామ? నేను దిష్టి బొమ్మలు తరబడి కేసులు పెట్టారు, మీరు కూడా కేసు? అవును, నేను కూడా కేసు పెట్టాను. 7 ఎమ్మెల్యేలు కేసులు పెట్టారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడండి, పిచ్చి కుక్కని ఏమని చేస్తారు పెట్టకపోతే? అతను ఏమంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? యాదవులను తిడతాడు, ఎస్సీలు తిడతాడు, బీసీలు తిడతాడు, అందరి క్యాస్టులను తిడతాడు, రెడ్డిని తిడతాడు, ఏం చేస్తారు పెట్టకపోతే? మీరు రఘురామ కృష్ణరాజు ఎంపీగా నెగ్గిన తర్వాత ఆయన ఇంతలా మనసు నొచ్చుకోవడానికి, పార్టీ మీద ఇంత ద్వేషం రావడానికి కొంత మీ పార్టీ తప్పిదం లేదా? ఇప్పుడు గోకరాజు గంగరాజు కొడుకుని పార్టీలో చేర్చుకున్నారు, కొంత ఆయన మనసు బాధపడి ఆయన ఇలా మాట్లాడే పరిస్థితి మీరు తీసుకురాలేదా పార్టీ? పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవాళ నా నియోజకవర్గంలో దగ్గర 5-6 వేల మంది జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ జాయిన్ అవుతుంటారు పార్టీ అధికారంలోకి వచ్చి, అందరూ వస్తే స్ట్రెంత్ అని అవుతాను కోసం. అతను తీసుకొస్తే ఇతను బాధపడితే ఎలా? ఇతను అప్పటికప్పుడు 20 రోజుల ముందు వచ్చిన ఇతని గురించి ఎంతమంది బాధపడవచ్చు కదా? అని చేత అతను ఒక తేడా మనిషి,
అతని గురించి ఎంత మాట్లాడుకుంటూ కూడా వేస్ట్. అంటే కనీస సమాచారం కూడా నాకు ఇవ్వలేదు. నేను పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు నా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు గోకరాజ్ గంగరాజ్ కొడుకుని అసలు 8 నెలల నుంచి పార్టీని వదిలేసి నియోజకవర్గాన్ని వదిలేసి గ్రామాన్ని వదిలేసి ప్రజలను వదిలేసిన వ్యక్తి అతనికి సమాచారం ఇచ్చేది అతను ఎప్పుడో వచ్చేవాడు ఎప్పుడు వెళ్ళేవాడు అతనికి ఎవరిస్తారు సమాచారం? మీరు ఇందుకు రఘురామ కృష్ణరాజుని ఎక్కడ పంపిస్తున్నారు? టీడీపీ బీజేపీ కొంతమంది మీరు బీజేపీతో వెళ్ళబోతున్నాడు ఇంకో టీడీపీ దగ్గరగా ఉన్నారు అంటున్నారు. నేను దేవుడిని ఏంటి ఆయన మనసులో ఉందో నాకు తెలియటానికి. అసలే అతను తప్పులకు తేడా మనిషి. అతని గురించి నేను ఎందుకు చెప్పాలి? ఆయన ఎక్కడ ఉంటాడో ఉంటాడు కానీ ఆయన మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు.